ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు అడిగిన వెంటనే వాహనాలు పెడితే వాటికి సంబంధించిన అద్దె బకాయిలు నేటికి ఇవ్వలేదని శ్రీ పొట్టి శ్రీరాములు గోపాలకృష్ణయ్య ట్యాక్సీ యూనియన్ల ఆధ్వర్యంలో చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద రెండో రోజు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ మొత్తం 30 వాహనాలకు సంబంధించి దాదాపు 13 లక్షల దాకా అద్దె బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 2 నెలల నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బదిలీల్లో భాగంగా అధికారులు అందరూ వెళ్లిపోతే తమకు రావాల్సిన బకాయిలు ఎవరిస్తారని ప్రశ్నించారు. తహసీల్దార్ శేషగిరిరావును కలవగా గతంలో బడ్జెట్ రాలేదని చెప్పారన్నారు. ఇప్పుడు 2 రోజుల్లో బకాయిలు విడుదల చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. త్వరగా తమకు న్యాయం చేయాలని కోరారు. అయ్యా, మేము 1వ తారీఖు నుంచి మమ్మల్ని 1వ నెల 1వ తారీఖు నుంచి ఆర్టీఓ గారు చీరాల బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు మా షైనింగ్కి వచ్చి ఎలక్షన్ నిమిత్తం బళ్ళు కావాలి, మీరు పెట్టాల్సిందే అని చెప్పి నేను అడగగా, అయ్యా మరి మా డబ్బులు ఎవరు ఇస్తారు అంటే రెవెన్యూ వాళ్ళు డబ్బులు ఇస్తారు, మేము దగ్గర ఉండి ఇప్పిస్తాం, వాళ్ళు ఇవ్వైనా మేము ఇస్తామని చెప్పి ఆర్టీఓ గారు మాకు మాట ఇచ్చి ఈవీఎంలు ట్రైల్ టెస్ట్ చేయాలని ఫస్ట్ విడత వారం రోజులు తిరిగాము. మేము 7 రోజులు ఖచ్చితంగా బళ్ళు తిరిగినాయి. 7 రోజులకు గాను తిరిగిన నిమిత్తం 10 రోజులకి ఇస్తామని చెప్పి 4 రోజుల తర్వాత ఇవ్వడం జరిగింది డబ్బులు. మళ్ళీ వచ్చి మీరు ఎలక్షన్ నిమిత్తం బళ్ళు పెట్టాల్సిందే అని చెప్పిన యొక్క సార్, మాకు 10 రోజుల్లో ఇస్తామని 4 రోజుల తర్వాత ఇచ్చారు, ఇది కూడా రేపు అంతే కదా సార్ అంటే, అవసరం లేదయ్యా, నేనున్నాను, నాది బాధ్యత అని ఆర్టీఓ గారు మాటించి మమ్మల్ని తీసుకొచ్చి ఎంఆర్ఓ గారి ఆఫీస్ కాడ అప్పచెప్పారు. మా పరంగా వచ్చేసి ఒక్కొక్క బండి 33 రోజులు తిరిగాము, మొత్తం 30 బళ్ళు తిరిగినాయి. రోజుకు వచ్చేసి 1375 రూపాయలు లెక్కన, బండికి వచ్చేసి దాదాపు 40,000 రూపాయలు రావాలి. దాంట్లో కొంత అమౌంట్ మాకు ఇచ్చారు, మిగతా కొంత బడ్జెట్ రావాలి 10 రోజులు కాదని ఎలక్షన్ అయిపోయిన దాని నుంచి ఇప్పటి వరకు రోజు మా పని మానుకొని రోజు తిరుగుతున్నాం. అయ్యా, మేము కోరుకునేది ఒకటే, మీకు కరెంటు బిల్లు కట్టకపోతే మీరు కరెంటు మీటర్ తీసేస్తున్నారు, కరెంటు కట్ చేస్తున్నారు. మేము ట్యాక్సీలు కట్టకపోతే బండి ఎక్కడ దొరికితే అక్కడ సీజ్ చేస్తున్నారు రోడ్డు మీద. ఇన్సూరెన్స్ కట్టకపోయినా, పొల్యూషన్ లేకపోయినా, ఏది లేకపోయినా మమ్మల్ని నానా హింసలు పెట్టి మమ్మల్ని రక్తం దాల్చుతున్నారు. మరి మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకు బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. దయించి ఆయన వచ్చేసి మీ ట్రాన్స్ఫర్ అవ్వటం లేదు, నేను నా డబ్బు మీ డబ్బులు మీకు ఇచ్చినాకే నేను వెళ్తాను, నాది బాధ్యత అని హామీ ఇస్తాను. మాకైతే నమ్మకం లేదు, మా పరిస్థితి మాకు ఏం అర్థం కాక మేము రోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. పనులు మారుతాను, బాడుగులు మారుకుంటున్నాం, మాకు ఆదా లేదు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పై కామందుల వారు దయించి మా అందరూ అర్థం చేసుకొని మా పరిస్థితిని, మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. మా ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ అందరూ కలిసి మా డ్రైవర్లకు కావాల్సిన అమౌంట్ చెప్పని అడిగినప్పుడు ఆయన ఒక స్పష్టమైన ఒక హామీ ఇచ్చాడు, నేనున్నాను, నేను ఇస్తాను, నేను ఇచ్చిన తర్వాతే నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్తాను, మీరేం బాధపడద్దు, మీ అప్పులు మీరు తీర్చుకోండి, నాకు మీరు ఇచ్చే సహాయానికి మీకు అందరూ కృతజ్ఞతను, నేను మీ డబ్బులు ఇచ్చేస్తానని మాకు అందరి ముందు హామీ ఇచ్చారు. ఈ హామీ వల్ల మేము అందరం వ్యక్తం సంతోషం వ్యక్తం చేస్తూ మేము మా విధులకు మేము వెళ్తున్నాం. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ తీసుకొని చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.